ఫోన్లోనే ఉంటాడు. నిన్నే పిలుస్తుంది. ఏంటి? మనం షాపింగ్కి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? మొన్నే కదా వెళ్ళాం. మొన్న ఏం కాదు, వెళ్ళి 2 మంత్స్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఇప్పుడు అంటే ఎలా? కార్ ఈఎంఐ కట్టాలి, ఫోన్ ఈఎంఐ కట్టాలి, హౌస్కి 2-3 EMIs ఉన్నాయి. ఇప్పుడు కష్టంలే, నెక్స్ట్ మంత్ వెళ్దాం. లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పావు. అవును, డబ్బులు ఉండాలి కదా, లేకుండాలా? భలే వస్తారు టైంకి. పాస్వర్డ్ మారిపోయిందా? అదేంటి, 2 డేస్ క్రితం ఇదే పాస్వర్డ్ చెప్పాడు కదా. నా బర్త్డే డేట్ పెట్టుంటాడేమో. ఈయన బర్త్డే డేట్ ఇది కూడా కాదా? ఈ కోడి ప్రేమ్ ఏం పెట్టుంటుంది? పక్కింటి సుధాకర్ గారికి పనే లేదు. వాళ్ళ కొడుకు మన ఇంట్లో ఎందుకు ఉంటాడు? ఏడతరాతనాడో. ఫోన్ పాస్వర్డ్ మార్చావా? పాస్వర్డ్ అంటే మార్చాను సెక్యూరిటీ కోసం. మరి నాకెందుకు చెప్పలేదు? దాంట్లో ఏంది, ఓపెన్ చేస్తా తీసుకో. నాకు పాస్వర్డ్ చెప్పు. అరే ఓపెన్ చేసే ఇస్తున్నా కదా, ఇంకేముంది తీసుకో. లేదు, నాకు పాస్వర్డే చెప్పు. అంతే. వీడు అయిపోయినాడు, వీడు సుధాకర్ గాడు. బ్యాలెన్స్ చెక్ చేద్దాం. ఇదేంటి ఇంత తక్కువ ఉంది? హిస్టరీ చూద్దాం. జగదీష్కి 8,000, ప్రశాంత్కి 3,000, సన్నీకి 2,000. నన్ను షాపింగ్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళు, కానీ వీళ్ళందరికీ బాగా పంపిస్తున్నట్టున్నారు. చెప్తా వచ్చాక. వీడబ్బా, ఈసారి నేనే కిడ్నాప్ చేస్తావు అన్నీ. ఏంటి నా ఫోన్ చెక్ చేస్తున్నావు? అన్నీ డిలీట్ చేశాను కదా. జగదీష్కి ఎందుకు 8,000 పంపించావు? ఓ, 8,000? యాక్చువల్గా రీసెంట్గా పార్టీ చేసుకున్నాం అందరం. అంటే అందరి షేరు 8,000 అయింది, నా షేరు 8,000 నేను పంపించేశాను. మరి ప్రశాంత్కి 3,000? 3,000 దాని ముందు బాక్స్ క్రెడిట్ ఆడాము, అది కూడా సేమ్, అందరి షేర్ 3,000 అయింది, నా షేర్ నేను పంపించేశాను. మరి సన్నీకి 2,000? నీకు గుర్తులేదా, లాస్ట్ టైం అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు పేమెంట్ లిమిట్ అయిపోయింది నాది, అప్పుడు సన్నీనే పంపించాడు, అది రిటర్న్ చేశాను అంతే. ఒకసారి పార్టీ బిల్ ఇవ్వా. పార్టీ బిల్ ఎలా ఉంటుంది, ఎక్కడో మిస్ అయిపోయి ఉంటుంది. ఉండదు, ఎందుకుంటుంది, పార్టీ బిల్ మొత్తం నువ్వే కట్టుంటావు. అయినా ఆ జగదీష్ గారు 8,000 కట్టాడా? రూపాయి తీయమన్నా తీయడు, మన ఇంటికి కూడా ఫుడ్కి డబ్బులు మిగులుతేనే వస్తాడు. ఫ్రెండ్స్కి తగలేమంటే డబ్బులన్నీ ఉంటాయి, అదే నేను షాపింగ్ కడితే 1 రూపాయి కూడా తీయ. అయినా నీలాంటితో ఉంటున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. అది యూపీఐ వాళ్ళు చేస్తానా కొడుకులు, డిలీట్ ఆప్షన్ పెట్టచ్చుగా హిస్టరీలో కూడా. పెట్టరు, వీళ్ళ వల్ల పెళ్ళం వల్ల నేను తిట్టించుకోవాలి. సరదాగా ఫ్రెండ్స్తో పోయేదానికి 8,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూసినా షాపింగ్ షాపింగ్ షాపింగ్, నాకుండా సరదాలా సంపాదించేవాడికే. ఏందో ఇది, అమ్మో అర్జెంటుగా పాస్వర్డ్ మార్చేయాలి, ఇంకేమేమి చూస్తుందో. ఎవరికి సార్ ఈ టైంలో అంత నవ్వుకుంటూ మెసేజ్ చేస్తున్నారు? అదే మా కొలిగ్ తెలుసు కదా ఈషా, తను ఏదో రేపు ఆఫీస్కి రావట్లేదంట, మీరే చేసేయండి నా వర్క్ కూడా అంటుంటే చూద్దాంలే అని చెప్తున్నా. ఆఫీస్లో దానికి చేయమంటే చేస్తావు, ఇంట్లో వంట చేయమని అంట్లో కడగమంటే మాత్రం చెయ్యవు. దానికి దీనికి ఏం సంబంధం ఉంది? సంబంధం ఉంది. నాకేం అర్థం కాల. నీకేం అర్థమవ్వదు, కానీ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ ఆడవాళ్ళేంటో నాకు అర్థం కావట్లేదు, అసలు సంబంధం లేని విషయాన్ని అటు ఇటు కలిపి దేనిదేనో లింక్ చేసి మాట్లాడతారేంటి? ఏది, ఒకసారి ఫోన్ ఏం చాట్ చేసావు చూద్దాం. చూసుకోవే, దాంట్లో ఏం తప్పలేదంటే నువ్వే ఫీల్ అవుతావు, అనవసరంగా తీసుకుని చెక్ చేశానని. అబ్బా ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఏంటిది? ఓకే బై, టేక్ కేర్. అంతేనా, పక్కనేంటవి? అంటే 2 హార్ట్ సింబల్ కూడా ఉన్నాయి.
అయినా ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ కూడా పంపించుకుంటున్నారు కదా, ఇట్స్ నార్మల్ థింగ్. పంపించుకుంటారు, తప్పలేదు. ఒకసారి నా చాట్ చూద్దామా? చూపి. నీకు 10 హార్ట్ సింబల్ పెట్టింటానేమో. ఇది నా చాట్, నేను ఊరు వెళ్ళినప్పుడుది. నాకేమో ఓకే బై టీసీ, హార్ట్ సింబల్ కాదు కదా, స్మైలీ కూడా పెట్టలేదు. దానికేమో ఓకే బై టేక్ కేర్ అని ఫుల్ ఫామ్ లో. మరిదేంటి, దానికి ఇచ్చిన వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? ఇలాంటివి ఉంటాయనే మీ మగవాళ్ళు ఫోన్లు చూడాలని మాకు అంత ఇదిగుండేది. చూసారా ఎలా బయటపడిందో. అసలు దాంట్లో తప్పేముందే? తప్పు చేసే వాళ్ళకు కాదు, చూసే వాళ్ళకి కనిపిస్తుంది. అయినా నాకింత అన్యాయం ఎలా చేయాలనిపించింది మీకు? కామెడీ ఉడని ఎమోషనల్ వీడియో చేస్తున్నావు. అయినా దాన్ని ఇప్పుడు బ్లాక్ చేస్తారా లేదా? బ్లాక్? తన కొలీగ్గే ఏదన్నా ఆఫీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇట్స్ నాట్ పాసిబుల్, ఐ కాంట్ డూ దాట్. ఆఫీస్ గురించి అయితే ఆఫీస్ లో ల్యాప్టాప్ ముందు కూర్చొని మాట్లాడుకోండి, అంతేగాని ఫోన్ లో ఈ టైంలో మాట్లాడడం కుదరదు. అంటే ఫీల్ అవుతుందేమో అని. పర్లేదు, బ్లాక్ చేయండి. ఏమనుకుంటుందో ఏంటో. ఇప్పుడు ఏంటి, బ్లాక్ చేస్తారా లేదా? బ్లాక్ అంటే అది ఫీల్ అవుతుందేమో. ఫీల్ అయితే అయిందిలేండి, పెంటమోహంది. మీరైతే ముందు బ్లాక్ చేయండి. ఏమనుకుంటుందో ఏంటో. ఇప్పుడు కూడా అది ఫీల్ అవుతుందని అనుకుంటున్నారు. చేస్తానా, ఏమనుకుంటుంది? మా అయితే నేను గాన్ని అనుకుంటుంది. ఏం చేస్తాం, చేసేదే. నాకు తెలుసండి, మీరు చాలా మంచివాళ్ళు. దాని వరకు రేపు చేద్దరు కానీ ఇప్పుడైతే వచ్చి అంటలు కడిగండి. సర్చ్ చేసింది నేను ఫోన్లో అనుకుంటా. ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, మొన్న డ్రెస్ సర్చ్ చేసింది మీ ఫోన్లోనే. నేను సర్చ్ చేసింది లేదు. సర్చ్ హిస్టరీ లేదు. మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి అసలు ఏమీ సర్చ్ చేయలేదా? సర్చ్ హిస్టరీ ఎందుకు డిలీట్ చేశారు? అది మొన్న మా ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నాడు, వాడు డిలీట్ చేసినట్టు. మీ ఫోన్ మీ ఫ్రెండ్ తీసుకుంటే సర్చ్ హిస్టరీ ఎందుకు డిలీట్ చేస్తాడు? ఎందుకు డిలీట్ చేశారు? బై మిస్టేక్ నేనే డిలీట్ చేసినట్టున్నా. సర్చ్ హిస్టరీ డిలీట్ చేయడం ఏంటండి, అసలు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా? సర్చ్ హిస్టరీ డిలీట్ చేయడం ఏంటో. అయినా ఇన్స్టాగ్రామ్ అనుకుంటా సర్చ్ చేసింది. దిశా పటాని, రాశి ఖన్నా, రష్మిక, క్రితి శెట్ట. క్రితి శెట్టి ఆ పిల్ల మీకంటే ఎంత చిన్నదండి. తన ప్రొఫైల్ కూడా సర్చ్ చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు, నేను ఎందుకు సర్చ్ చేస్తాను? మా మేనేజర్ ఉన్నాడు కదా, వాడు మన కంపెనీకి ఒక యాడ్ ఇవ్వాలి, ఎవరుంటారు హీరోయిన్ బాగుంటారు చూడు అంటే సర్చ్ చేసి చూసే అంతే. మీ బాడీ ఆఫీస్లో మీకు ఇచ్చే శాలరీయే తక్కువ, అది కూడా టైంకి ఇవ్వరు, మళ్ళీ వాళ్ళని పిలిచి లక్షలు లక్షలు ఇచ్చి బ్రాండింగ్కి ఇస్తారా? ఏం చెప్తున్నారు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు, ఈసారి ఏం డిలీట్ చేద్దామన్నా? ఏం లేదు, అది నార్మల్గా సర్చ్ చేశాను అంతే. చాలా మీ నాటకాలు. అనవసరంగా సర్చ్ చేశాను. ఎలా కవర్ చెప్పండి, ఏదో చెప్తారు ఇప్పుడు మళ్ళీ. ఏం లేదు, ఇంతకు మనం బయటకు వెళ్దాం అంటున్నాం కదా, రెస్టారెంట్కి వెళ్దామా, మూవీకి వెళ్దామా, లేదా రెండు కలిపి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం? నేనెందుకు, సర్చ్ చేశారు కదా, వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకెళ్ళండి. ఓకే బాయ్. అనవసరంగా సర్చ్ చేసి వచ్చాను. ఈ రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టానో ఏంటో, పార్టీకి లేట్ అయిపోతుందే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినట్టున్నాను నా ఫోన్. ఎంతసేపు? ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, నా ఫోన్ కనిపించట్లేదు, అమ్మ కాల్ చేసి ఇస్తాను. అమ్మ నంబర్ ఏమని పెట్టారు? సరేలే నేను నెంబర్ టైప్ చేసుకుంటాను. సోదా, మీ పని తర్వాత చెప్తాను. ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏంటో. మా నాన్న నంబర్ ఏమని పెట్టారు?
ఇది కూడా నంబరే కొట్టాలా మంకీయా ఈ సంగతి తర్వాత చెప్తాను హలో నానా ఒకసారి అమ్మకు ఫోనివా ఆ అమ్మ నావి రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ ఉండాలి కదా అబ్బా సరే నేను పెద్దనకు చేస్తానులే సరే బాయ్ మా పెద్ద నంబర్ ఏమని పెట్టారు మీ పెద్ద నంబర్ అసలు నేను ఫీడే చేసుకోలే దీని మొహం ఖచ్చితంగా గుర్తుండదు పెద్ద మంకీయా బాగానే గుర్తుంది అబ్బాయినా ఫోన్ ఎత్తాడు ఎలా గుర్తుంది ఇంత మెమరీ పవర్ మా తమ్ముడు కాల్ చేస్తాను పిల్ల మంకీయా అంటే మీ ఫ్యామిలీలో తనే కదా పిల్లోడు సో మిస్టేక్ అది పిల్ల మంకీ మామ మిస్టేక్ మా ఫ్యామిలీ అంతా మీ కోతుల్లో కనిపిస్తున్నారా ఆబ్వియస్లీ ఏం చేస్తాం మిస్టేక్ ఆయన వాడి టైంలో ఆఫీస్లో ఉంటాడు అనుకుంటా చెల్లికి చేస్తాను మా చెల్లిని ఏ మంకీ అని పెట్టారు మీ చెల్లి కసక్కాదు కావ్య శాఖమూరి షార్ట్కట్ కసక్ ఇట్స్ ఎ షార్ట్కట్ కావ్య శాఖమూరిని కసక్ ఎస్ మీరు ఇంత చీప్ అనుకోలేదు ఛీ హలో కావ్య నా ఇయర్ రింగ్స్ అక్కడే ఉన్నాయి కదా దీనికి విషయంలో కూడా ఇయర్ రింగ్సే కావాలి ఓకే లేడీస్ ఏం చేస్తాం ఇదిగోండి ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది మీ ఫోన్ ఇంకా నేను జన్మలో ముట్టుకోను అయినా మీ గురించి మా ఫ్యామిలీకి ఎంత గొప్పగా చెప్పానండి మీ ఫోన్ ఒక్కసారి చూస్తే మీరేంటో అర్థమైపోద్ది వాళ్ళకి ఎవడు ఎవడు తీసుకోమన్నాడు నువ్వే పెద్ద ఆయనకి ఫోన్ దే అన్ని చూసేసి మాకు కొన్ని ప్రైవసీలు ఉంటాయి దాన్ని ఫ్రీడమ్గా వదిలేస్తే మీకు మంచిది మాకు మంచిది ఎవరు డిస్టర్బ్ అవ్వం పెద్దానికి ఫోన్ ఓపెన్ చేసి ఏందో పెద్ద మాకేం తెలుసు ఇలాంటివన్నీ ఉంటాయని ఉంటాయి అంటే ఉండే అవకాశాలు ఉంటాయి నువ్వు అనవసరంగా ఫీల్ అవుతావు నువ్వు వెరీ గుడ్ డెసిషన్ తీసుకున్నావు ఇంక నుంచి ఆడవాళ్ళు అనే వాళ్ళు ఆ మగవాళ్ళ ఫోన్ని కొంచెం ప్రైవసీగా ఉంచండి అందరికీ మంచిది సరేలే లాస్ట్ టైం ఒకసారి ఫోన్ ఇవ్వండి మా చెల్లికి ఆ ఫోటో ఇయర్ రింగ్స్ ఫోటో పంపించుకుంటాను ఏంటి ఎక్కడ నా వయసు వస్తుంది పిల్లంతో ఊరికే ఫోన్ తీసుకుంటుంది ఏమిరా చేసేది ఏ వీడియోలు అంతా తీయద్రా మజా గమనుంటరా భలే పంపించాలా నాకు ఫస్ట్ నువ్వు డిలీజ్ చెప్పు మజ్జ నా పిల్లంతో టార్చర్ రే ఫోన్ చెక్ చేస్తున్నారు ఊరికే రే ఏదాన్ని మా మూతి మీద గుద్దాం అనిపిస్తుంది అల్లగా ఉంటుంది అంతేగాని తెలివే ఉండదు దానికి దాని ముగ్గు మీద గుద్దుతాం మచ్చ ఎర్రగైపోవాలి ముక్క మంద అయిపోయింది మందేడరా రే రే నువ్వు ఏమిరా ఫస్ట్ మంద తేరా పోరా పోరా ఫస్ట్ పో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది 10 out of 10 అది జస్ట్ ప్రాంక్ వీడియో తెలుసా చూడు అక్కడ కెమెరా ఉంది నిజంగా ప్రాంక్ నేను ఎప్పుడన్నా అన్నానా చెప్పు మరి అవును నేను ఎప్పుడు అనలేదు కదా ఎప్పుడన్నా అన్నానా ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి వద్దు ఉంచట్లే ఉంచు వద్దులే ఉంచు లేదు ఒకసారి ఆఫ్ చేయండి ఉంచు నువ్వేదో పార్టీకి వెళ్తానన్నా పార్టీకి వెళ్తాను ముందు అనన్య కాస్త హాయ్ చెప్పు హలో ఆంటీ హాయ్ అమ్మా బాగున్నావా బాగున్నా ఆంటీ మీరెట్లున్నారు బాగున్నానమ్మా అవును ఏం చేస్తుంటావు నేను పెద్ద ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటున్నా ఆంటీ జాగ్రత్త అమ్మాయి అసలే రోజులు బాగోలేవు అలాగే ఆంటీ మీరు చెప్పారుగా అరే అచ్చు మాలాగే మాట్లాడుతున్నావే మీలా మాట్లాడే వాళ్ళుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందా ఆంటీ అమ్మా నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అరే ఎందుకు కట్ చేసినావు ఆంటీ మస్తు చిల్లుంది